ఏమయ్యా మీరు తమ్ముని తిట్టి అన్నయ్యని పొగిడితే ఆయన సంతోషపడే వ్యక్తి ఆయన. ఒకరోజు బోలా శంకర సెట్లో నేను అడిగాను చిరంజీవి గారిని, ఏదో పొలిటికల్ మ్యాటర్ వచ్చి మాట్లాడుతుంటే నేను ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడట్లేదా అది అన్నాడు ఆయన. ఎందుకు అన్నయ్యా అని అడిగితే ఆయన చెప్పాడు, నా తమ్ముణ్ణి ఎవరు పడితే వాళ్ళు తిడతంటే అవి చూసి నేను సహించలేకపోతున్నాను అని చెప్పారు. అది తమ్ముడి మీద అన్నయ్యకున్న ప్రేమ. అలాగే అన్నయ్య అంటే తమ్ముడికి కూడా చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయన్ని అవమానించిన వాళ్ళని ఆయన వదిలేస్తాడేమో కానీ తమ్ముడు గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తు పెట్టుకోండి, ఎంత చెప్పినా మారని కొంతమందికి నేను మళ్ళీ 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 చెప్తున్నాను. కొణిదల వెంకట్రావు గారికి ముగ్గురు కొడుకులు, ఒకరు కొణిదల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. అభిమానులను ప్రేమిస్తాడు, శత్రువులను సైతం క్షమిస్తాడు. రెండు కొణిదల నాగేంద్ర బాబు గారు. చాలామంది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారితో పోల్చి నాగబాబు గారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వాళ్ళకి చెప్తున్నా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి వల్ల ఎంతమంది అయితే ఎదిగారో, టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారి వల్ల మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదిగారు. నాగబాబు గారు అన్నదమ్ముళ్ళు ఇద్దరి కోసం అడ్డంగా నిలబడిపోతాడు అలాంటి వ్యక్తి. మూడు, కొణిదల పవన్ కళ్యాణ్ గారు అందరి లెక్క తేలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు, ఇది షూర్. అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు, తమ్ముడు మొండోడు ముంచటాలు ఉండవు, తాడో పేడో తెంచటాలే, ఇది షూర్ రాసి పెట్టుకోండి.